हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू क्रिश कार्ती ब्लॉग्स व्लॉग नेनु तिरुमल नुंचि वच्चिन तर्वात पिंडि दीपालु चेसुकुनि वेंकटेश्वर स्वामी की दीपाराधन चेसुकुन्नानु सो मोदटिसारिगा नेनु दीपाराधन चेसुकुंटुन्नानु पिंडि दीपालतो अदि एला चेसानन्नदि चूपिद्दाम अनुकुनि ई व्लॉग अयिते शूट चेसानु सो नेनैते तलस्नानं चेसि रेडी अयिन तर्वात प्रसादं चेसुकुन्नानु नैवेद्यंगा परिमाणं चेसानु दानि तर्वात पिंडि दीपालु रेडी चेसुकुंटुन्नानु अंदुकोसम नेनु इंट्लो आडिंचिन बिय्य पिंडिनि तीसुकुन्नानु अदोक कप्पु तीसुकुन्नानु बिय्य पिंडिनि दांट्लो कोद्दिगा बेल्लानि वेस्तुन्नानु तुरुमुकुन्न बेल्लं वेस्तुन्नानु कोंचेम दानि तर्वात आवु पालतो अंटे पच्चि पालु तीसुकुन्नानु नेनु इक्कड काचिनवि कादु पच्चि पालु तीसुकुनि कोद्दि कोद्दिगा वेसुकुंटू कलुपुकुंटुन्नानु अन्नमाट इंदुलोनि मनं कोंचेम आवु नेय्यि कूडा वेसुकोवालि आ नेय्यि अनेदि वेयटं वल्ल मनकि पिंडि अनेदि जिगुरुगा लेकुंडा अंटुकोकुंडा वस्तायन्नमाट दीपालु नेनु कूडा इदि मोदटिसारे चेस्तुन्नानु ఇదివరకైతే ఒకసారి ట్రై చేశాను సరిగా రాలేదు అందుకో ఈసారి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నాను పోయినసారి నేను నెయ్యి యాడ్ చేయకుండా చేశాను అన్నమాట అందుకు సరిగా రాలేదు ఈసారి చూద్దాం నెయ్యి యాడ్ చేశాను కదా ఎలా వస్తాయో ఎక్కువ నీ అంటే పాలనేవి ఎక్కువగా ముందుగానే వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం గట్టిగా అలాగే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని ఒక కొద్ది సేపు పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి ఒక అరగంట సరిపోతుంది నేనైతే అరగంట పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత దీపాలు చేస్తున్నాను దీపాలు అనేవి పర్ఫెక్ట్ షేప్ లో రావాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అన్న రూల్స్ అయితే ఏమీ లేవు మనం భక్తితో చేసుకుంటే చాలు ఇక్కడ నేనైతే ఇలా ఒక ఉండను తీసుకుని దాని మధ్యలో ఇలా లోతుగా చేస్తున్నాను నెయ్యి వేయడానికి దీపారాధన కోసం నా దీపాలైతే మరీ అంత చక్కగా రాలేదు కానీ పర్వాలేదు దేవుడికి మనం ఎలా పెట్టినా కూడా ఆయన స్వీకరిస్తాడు కేవలం భక్తి ఉంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ రెండు దీపాలు చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న దీపాలకి గోవిందనామ బొట్లు పెట్టుకుంటున్నాను ఫస్ట్ గంధంతో కొంచెం ఇలా పెట్టి దాని మీద పసుపు రాసి పెట్టుకున్నాను దాని తర్వాత కుంకుమ పెట్టాను ఈ పిండి దీపాలు పూజ అయిన మళ్ళీ రోజు ఆవుకి పెట్టొచ్చు లేదంటే గుళ్ళో ఏదైనా చెట్టు కింద చెట్టు మొదళ్ళు ఉంటాయి కదా అక్కడ పెట్టొచ్చు అన్నమాట ఆవుకి పెడితే చాలా మంచిది ఇందులో బియ్య పిండి బెల్లం నెయ్యి పాలు అన్నీ మంచి ఆహారం కాబట్టి ఆవుకి పెట్టడం అయితే చాలా మంచిది
ఇలా తయారు చేసుకున్న దీపాల్లో నెయ్యిని వేసి ఒత్తులు పెట్టుకుంటున్నాను। మనం ఇక్కడ ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేయాలన్నమాట। ఇలా రెండు ఒత్తులు తీసుకుని ఒకటిగా చేసి పెట్టుకుంటున్నాను। దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని తులసి మాలతో అలంకరించుకుని ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకున్నాను। అలాగే మిగిలిన దేవుళ్ళందరికీ కూడాను పువ్వులతో అలంకరించుకుంటున్నాను। ఇక్కడ నేను బియ్యపిండితో ఒక చిన్న ముగ్గు వేసుకుంటున్నాను। తర్వాత ఒక ఇత్తడి పళ్ళెంలో తిరుమల నుంచి తెచ్చిన లడ్డు ప్రసాదాన్ని దేవుడి ముందర పెట్టుకుంటున్నాను। ఈ పిండి దీపాలు అనేవి వెండి ప్లేట్ లో గాని ఇత్తడి ప్లేట్ లో గాని లేకంటే ఏదైనా ఆకు మీద గాని పెట్టుకోవాలి। నేనైతే ఇక్కడ తమలపాకుల మీద పెట్టుకున్నాను దీపాలు। దాని తర్వాత ఏకదీపంతో మనం చేసుకున్న పిండి దీపాలకి దీపారాధన చేస్తున్నాను। దీపారాధన చేసుకున్నప్పుడు మనసులో మనము కోరికను మన కోరికను సంకల్పించుకోవాలన్నమాట। మనం ఏదైతే కోరుకున్నామో అది ఖచ్చితంగా జరుగుతుందని అందరూ నమ్ముతారు। సో నేను కూడా అలాగే నమ్మి నా కోరికను కోరుకున్నాను। దాని తర్వాత అష్టోత్తరాలు చదువుకుని దేవుడికి నమస్కరించుకుని నా పూజను ముగించుకున్నాను।
పూజ అయిన తర్వాత మా చెల్లిని తాంబూలం తీసుకోవటానికి రమ్మన్నాను. తను తాంబూలం తీసుకోవటానికి వచ్చింది. ఇలా పూజ చేసుకున్నప్పుడు మనకి తోచినంత మందికి తాంబూలం ఇస్తే మంచిది. నాకైతే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పిలిచినా రారనమాట. సో అందుకే మా చెల్లిని మాత్రం పిలిచాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.